ఫిబ్రవరి 18వ తేదీన రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలందు నిర్వహించే భారీ జాబ్ మేళాను యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలని రాజమహేంద్రవరం ఎంపీ భరత్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థతో కలిసి ఇంటర్వ్యూలకు సంబంధించిన సామర్థ్యాన్ని పెంపొందించే విధంగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని, దీనిపై గతంలో ఆనం కళా కేంద్రంలో సచివాలయ సెక్రటరీలకు వాలంటీర్లకు అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు. ఈ జాబ్ మేళాలో 30 నుంచి 40 కంపెనీలు పాల్గొంటారని, వీరి ద్వారా సుమారు 1600 మందికి ఉద్యోగాలు కల్పించడానికి చర్యలు చేపట్టామని తెలిపారు. ఇదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వం ప్రైవేట్ సంస్థల్లో అనేక ఉద్యోగాలు కల్పించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నారని తెలిపారు. రాజమహేంద్రవరంలో ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలను తీర్చిదిద్దుతామని, ఒక గొప్ప ఆర్ట్స్ యూనివర్సిటీగా చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారాగా మొట్టమొదటిసారిగా మన రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఏదైతే ప్రతి ఒక్క నిరుద్యోగికి కూడా ఉద్యోగాలు కల్పించాలని ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా మన రాజమహేంద్రవరంలో చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క జాబ్ మేళాని నిర్వహించాలి. ఆ జాబ్ మేళాలో ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కింద ఉన్న చల్లా మధుసూదన్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా రాజమహేంద్రవరంలో ఇక్కడ జాబ్ మేళాని ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో నిర్వహించడం జరుగుతుంది. సుమారుగా ఒక 30 నుంచి 40 కంపెనీల పాటు ఆ యొక్క జాబ్ మేళాకి రావడం జరుగుతుంది. ఆ జాబ్ మేళాలో కూడా సుమారుగా రాజమహేంద్రవరం రూరల్కి సంబంధించి గతంలో కూడా ఈ వాలంటీర్స్, గ్రామ సెక్రటరియట్స్ వీళ్ళందరితో కూడా ఒక ఓరియంటేషన్ ప్రోగ్రాం కూడా ఆనం కళాకేంద్రంలో పెట్టడం జరిగింది. ఈ యొక్క ఓరియంటేషన్ ప్రోగ్రాంలో కూడా నిరుద్యోగ యువత ఎవరున్నారు వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి గ్రామ వాలంటీర్స్ వీళ్ళందరికీ కూడా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా ఏర్పాట్లు చేసి వీళ్ళందరికీ జాబ్స్లో ఏ రకంగా ఇంటర్వ్యూలో ప్రజెంట్ చేయాలి, ఏ రకంగా బాడీ లాంగ్వేజ్ ఉండాలి, ఇవన్నీ వాటిని కూడా ట్రైనింగ్ ఇప్పించి ఈ నెల 18వ తారీఖున మన ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో ఈ యొక్క జాబ్ మేళాన్ని నిర్వహించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క జాబ్ మేళాలో ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించవలసిందిగా కోరుచున్నాము. ముఖ్యంగా సుమారుగా ఈ యొక్క యువతీ యువకులు గ్రాడ్యుయేషన్ ఇంటర్మీడియట్ సెకండ్ దగ్గర నుంచి గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ దాకా సుమారుగా ఒక 1600 ఉద్యోగాలు ఇక్కడైతే రాజమహేంద్రవరంలో ఇప్పించాలని ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాము. కానీ వారు ఏదైతే ఈ కంపెనీస్ కూడా 1600 ఉద్యోగాలు అవైలబిలిటీ ఉన్నాయి. ఈ 1600 ఉద్యోగాల్లో మీరు యొక్క టాలెంట్ని ఏ రకంగా ప్రజెంట్ చేస్తారో దాని ప్రకారంగా మీకున్న సర్టిఫికేట్స్, మీకున్న క్రెడెన్షియల్స్ ఇవన్నీ కూడా పరిగణనలో తీసుకుని ఇక్కడ వాళ్ళు జాబ్ మేళాలో పిక్ చేసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా రాజమహేంద్రవరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా రాజమహేంద్రవరం నుంచే శ్రీకారం చుట్టడం కూడా నిజంగా రాజమహేంద్రవరం చాలా అదృష్టంగా భావిస్తుందని ఈ యొక్క సందర్భంగా తెలియపరుస్తూ, ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క కాలేజెస్లో కంప్లీట్ అయిన ఈ యొక్క గ్రాడ్యుయేట్స్ కానీ ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచు. ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఇంకా ఇది ఒక స్టార్టింగ్ ప్రోగ్రామ్ కాబట్టి కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా ఇది ఒక సక్సెస్ఫుల్గా జరిగే ప్రోగ్రామ్ కిందన ఉండబోతుంది. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కిందన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ముందుకు సాగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ ద్వారాగా ఈ యొక్క మంచి మెసేజ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పించాలని ఒక ఆలోచనతో నేను ఇక్కడ కూడా చాలా ప్రెస్టీజ్గా తీసుకుని ఈ యొక్క ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో ఈ యొక్క ప్రోగ్రామ్ని కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసే విధంగా ముందుకు వెళ్ళబోతున్నాము. దాంతోపాటు ఈ యొక్క ఆర్ట్స్ కాలేజ్ గురించి కూడా ఇంకొక మాట చెప్తాను. ఆర్ట్స్ కాలేజ్ కూడా రేపు మొన్న నాక్ అక్రిడేషన్లో కూడా డెఫినెట్గా ఈ యొక్క ఆర్ట్స్ కాలేజ్ కూడా ఆర్ట్స్ యూనివర్సిటీ కిందన కూడా తీర్చిదిద్దే కార్యక్రమం కూడా త్వరలో జరగబోతుంది. ముఖ్యంగా మొన్న నాక్ టీం వాళ్ళు అంతా కూడా ఇక్కడి నుంచి మేము హెచ్ఆర్డీ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి నేనే దగ్గరుండి రిప్రజెంటేషన్ ఇచ్చి దాన్ని గతంలో ఏ గ్రేడ్ వచ్చింది కానీ ఆర్ట్స్ కాలేజ్కి అన్ని హంగులు ఉన్నాయి, ఖచ్చితంగా ఆర్ట్స్ యూనివర్సిటీ కావాల్సిన ఆవశ్యకత ఉందని మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేసి దానికి మళ్ళీ అపీల్ పెట్టించుకొని మొన్నే ఇన్స్పెక్షన్ కూడా పూర్తిగా కంప్లీట్ అయింది. ఆర్ట్స్ కాలేజ్ కూడా రాబోయే రోజుల్లో ఆర్ట్స్ యూనివర్సిటీ కింద కూడా ఖచ్చితంగా అవుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తూ, ఏదైతే రాబోయే రోజుల్లో రాజమహేంద్రవరం ఖచ్చితంగా అన్ని విధాలా కూడా డెవలప్మెంట్ దిశగా ముందుకు వెళ్ళబోతుంది. నేను గతంలో కూడా చెప్పినట్టయితే ఒక బైపాస్ ఎక్స్టెన్షన్ అయితే కానివ్వండి,
ముఖ్యంగా క్రికెట్ స్టేడియం అయితే కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక అడుగు ముందరికి వేసి ముందరికి వెళ్ళబోతున్నాము. ఇంకా భవిష్యత్తులో ఇవన్నీ కూడా ఫర్దర్ డెవలప్మెంట్స్ మీ అందరితో కూడా షేర్ చేసుకోవడం జరుగుతుంది.